నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ డైరీస్ భారతీయ సాంప్రదాయాలు ఆచారాలు అనాదిగా భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి ఈ సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనది బొట్టు పెట్టుకోవడం ఇది కేవలం ఆచారం కాదు దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి మనుష్య శరీరాన్ని మన ఋషులు ఏడు చక్రాలుగా విభజించారు అందులో ఆరోదైన ఆజ్ఞా చక్రం మన రెండు కనుబొమ్మల మధ్య ఉంది అదే బొట్టు పెట్టుకునే స్థానం పసిపిల్లలకు ఏ కెమికల్స్ లేకుండా బొట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు వాటర్ ఒక కప్పు ముందుగా బాండీ పెట్టి అది వేడెక్కాక ఇలా సగ్గుబియ్యం వేయండి చూడండి ఇలా వేగనివ్వాలి మీరు స్టవ్ మీద పెట్టి వేరే పని చూసుకోవచ్చు ఎయిర్ ఫ్లో అయ్యే దగ్గర అయితే మంచిది మనం ప్రతిరోజు బొట్టును ఉంగరం వేలుతో పెట్టుకుంటే శాంతి చేకూరుతుందని మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందని బొట్టున వేలుతో పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారమే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి శరీరం చల్లగా ఉంటుంది కాన్సంట్రేషన్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూసారుగా ఎలా కలర్ మారుతుందో ఇలా వేయిస్తూ ఉండాలి ఇలా అంటుకుంటూ ఉంటాయి కంగారు పడనవసరం లేదు బాగా కలర్ వచ్చాయి కదా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం బాగా చల్లారింది కదా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం దీంట్లో హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం చూసారా ఎలా నల్లగా అయ్యిందో ఇప్పుడు ఇంకొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేద్దాం ఈ మిశ్రమాన్ని బాండీలో పోసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 10-15 నిమిషాలు కలుపుకుందాం చూడండి ఎలా దగ్గరగా అవుతుందో ఇప్పుడు ఇలా బాగా దగ్గర అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక బాక్సులో కానీ కొబ్బరి చిప్పలో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎలా అందంగా షైనింగ్ గా ఉందో ఇయర్బడ్తో కానీ వేలితో కానీ ఇలా పెట్టుకోవచ్చు ఇలా ఏ విధమైన కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ట్రై చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి.